మీరు ఆర్టీసీ ఆడుతున్నా మున్సిపాలిటీ ఆడుతున్నా? కోర్టులో ఉంది, నువ్వే అంటున్నావు కదా కోర్టు క్లియర్ చేయడం చేస్తాం. ఇంకేముందండి, నేనేమంటున్నా అంటే కోర్టు క్లియర్ చేయగానే ఎన్నికలు పెడతాం. అద్దె బస్సులు లేవు, అన్నీ ఆర్టీసీవే, మిగిలేటి అన్నీ ఆర్టీసీ. నేను స్పష్టంగా చెప్తున్నా కదా బ్రదర్, ఇందులో కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు, లెవెల్ ప్లే ఉండాలి. అదే 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది, ఆ వెసులుబాటు ఇచ్చింది. అందుకే చాలా రాష్ట్రాల్లో పోయినాయి. ఈరోజు మధ్యప్రదేశ్లో 600 మన సారీ బీహార్లో 600 బస్సులని ఆర్టీసీకి, చాలా రాష్ట్రాలు అట్లే ఉంది. ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో 22-23 కోట్ల జనాభా ఉంటే 7,000 ఆర్టీసీ బస్సులు, 25,000 ప్రైవేట్ బస్సులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక తెలంగాణకి ఏది అతీతం కాదు. నేనేమంటున్నా అంటే ఈ యూనియన్లు పెట్టినటువంటి పనికి మాలిన డిమాండ్లతోనే ఈ గతి వచ్చింది. వీళ్ళు చేసిన అడగోలు చర్యలతోనే ఈ పనులు వచ్చినాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బ్రదర్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఉంది, ప్రైవేట్లో ఉంది. ఒక 20 లారీలను ఒక ఓనర్ ఉన్నాడు, అంత లోడ్ వస్తేనే అని ఉన్న ఉద్యోగులు బతుతారు. ఒక ఓనరే పనిచేయడు కదా, దానిలో కూడా 30-40 మంది ఉద్యోగస్తులు ఉంటారు. నాగపూర్కు లోడ్ వచ్చింది, తీసుకొని పోవాలి. నేను 8 గంటలు పనిచేసాడు ఆఫీస్తా, బండి అంటే ఆగుతుందా? నాగపూర్ చేయకపోతే వాడు డబ్బులు ఇస్తాడా? లోడ్ వేసినాడు యజమాని డబ్బులు రావు, జీతం ఇస్తాడా? మేము బ్రతకాలి, కార్పొరేషన్ బ్రతికించుకోవాలంటేమో బ్రతికిస్తారు, కానీ మేము చెడగొడతాము. మీరు ఎట్ట బతికిస్తారో బతికేయండి, ఇదానండి పద్ధతి. జరుగుదా? జరిగే పనేనా? లాజికల్. నేను ఏమంటున్నా అంటే ఈ నిబంధనలు పెట్టి కండిషన్ పెట్టి ఏం చేస్తాను? వేర్ యూఆర్ పుషింగ్, ఎటు తీసుకపోతున్నావు? సోయి ఉండాలి కదా. బాధితగల యూనియన్ అయినట్టయితే కార్పొరేషన్ను సంస్థను కాపాడుకుంటూ, దాని మనగడను రక్షించుకుంటూ, కార్మికులు రోడ్డు నడవకుండా చూసుకుంటూ తీసుకొని పోవాలి. అట్లా కాదు, పిచ్చి పిచ్చి వాదనలు, అసంబద్ధాలు, అబద్ధాలు, ప్లాట్ఫారం స్పీచ్లు నడుస్తాయి. స్క్రూటనీకి వస్తుందా? మొన్న హైకోర్టులో ఏం జరిగిందండి? ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడింది. మేము కోపానికి వచ్చేసి ఈ ఫైనాన్స్ సెక్రటరీతో అఫిడవిట్ ఫైల్ చేసినాం. ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి రాయ పైసాకు ఆడిట్ ఉంటుంది. ఏం ఆడిట్? అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ రిలీజ్ చేసే డబ్బుకు. ఆర్టీసీకి ఒక విషయం మీరు గమనించాలి దయచేసి. ఇక్కడ గత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 5 సంవత్సరాలకు కలిపి వాళ్ళు ఇచ్చింది 712 కోట్లు. ఒక సంవత్సరంలో మేము 900 కోట్ల చెల్లరిచ్చాం. ఈచ్ ఇయర్ 4,550 కోట్లు ఇచ్చినాం. 5 ఏళ్ళది ఒక ఇయర్లోనే ఎక్కువ ఇచ్చినాం 5 ఏళ్ళకంటే. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? పాజిటివ్గా తీసుకోవద్దా? నేనేమంటున్నా అంటే అనలేదు కోర్టు అట్లా అన్న జాలదు. అనటానికి కోర్టు కూడా అధికారం ఉండదు. ఎట్లా అంటదండి? వి హావ్ ఫైల్డ్ కదా, వి హావ్ ఫైల్డ్ అఫిడవిట్, అఫిడవిట్ మీద మాట్లాడాలా? అవతల పక్క అడ్వకేట్ ఏదో అంటాడు, కానీ కోర్టు అన్నది, కోర్టు అనలేదు. నేనంటే ఉండడానికి ఆస్కారమే ఉండదండి, మీకు మళ్ళీ చెప్తాను కదా నేను, ఆస్కారమే ఉండదు. ఆయన ఎవరో అడ్వకేట్ అంటే తప్పుడు మాటలు మాట్లాడండి. ఏదో డాక్యుమెంట్ పట్టుకుని ఆయన మాట్లాడి, ఆ డాక్యుమెంట్ ఇంటర్నల్ డాక్యుమెంట్, అది ప్రజెంటేషన్, మినిస్టర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ డాక్యుమెంట్, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది. ప్రభుత్వం నుంచి విచ్ ఇస్ నాట్ అప్రూవ్డ్ కాదు, దాని మీద శతకం అని ఉంటుందండి. హైకోర్టు అసెంబ్లీ లెవెల్ చెప్పలేదు, అసలు చెప్పనే లేదు. హైకోర్టు అంటలేదు, అది ఒక అడ్వకేట్ అంటున్నాడు. ఇట్స్ నాట్ హైకోర్టు. నేనేమంటే అటు కామెంట్ చేయడానికి హైకోర్టు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా పైసలు ఇచ్చేది, డబ్బులు ఎక్కడ ఏమి ఇవ్వాలనేది ఒక హుజూర్నార్కే ఇస్తారండి. మేము ఇప్పుడు పాలకు కూడా ఇస్తున్నాము, 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాము, వికలాంగులకు ఎక్కువ ఇస్తున్నాము, 3,000 ఇస్తున్నాము. అంటే చాలా ఇస్తాము. ప్రభుత్వం ఒకటి ఇస్తుందా? నువ్వు గాడి ఎట్లా ఇచ్చినావు, గిడ్డ ఇచ్చినావు, అట్లా ఇచ్చినావు, అట్లా ఉంటుందండి లెక్క. ఆ పని మాది కదా.
ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది కదా. నేనేమంటున్నా అంటే బేషరతుగా ఉద్యోగాలలో జాయిన్ అయితే వాళ్ళని కాపాడతాం. దట్స్ ఆల్. వన్ మినిట్. రెండు బిఎస్టీ 5100 బస్సులు ప్రైవేట్కి ఏదైతే ఇచ్చినామో ఇట్స్ ఎ క్యాబినెట్ డెసిషన్, పాలసీ డెసిషన్, రైట్? దీనికి ఉండబడేటువంటి చట్టము, నిబంధనలు, రూల్స్ రూపొందించుకొని ఈ పర్మిట్లు ఇష్యూ చేసే బాధ్యత రవాణా శాఖ వారికి అప్పగించింది. అది పర్టినెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినా పర్మిట్లు ఇచ్చినా విధి విధానాలు ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు చేస్తారు. రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, రవాణా శాఖ కమిషనర్ ఉన్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, జాయింట్ కమిషనర్, వాళ్ళు చేస్తారు. అది పర్మిట్ చేయడానికి మనకు విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఆ ప్రకారం చేసేస్తారు. ఇది నో కన్ఫ్యూజన్. ఇది ఇండియా అంతటా ఉంటుంది, ఒక చోటనే ఉండదు. మా దగ్గర ఇంత మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాయని నాకు తెలుస్తుందా? నాకు అర్థం కదా. ఐఎమ్ నాట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. యూను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. నౌ దే ఆర్ ఎంపవర్డ్. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు ఆయన తొందరగా తీసుకొచ్చేస్తారు. ఏ స్థాయికి వచ్చిందండి ఆర్టీసీ? ఏ స్థాయికి వచ్చింది అంటున్నా? ఎవరు చెప్పింది నీకు దివాలు తీసిందని? ఎవరు చెప్పింది అంటే నీకు దివాలు తీసిందని? నీకు ఎవరు చెప్పి డిక్లేర్ చేసిందా? మేమే చేయలేదు. నేను చెప్పలేదు. నేను ఎప్పుడు అన్నానండి? నేను అనలే బ్రదర్, సారీ, నేను అనలే. నేను ఐపీ ఎక్కడ చెప్పినా? ఎన్పిఏ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను. మరి ఎన్పిఏ కాదా? మరి కిస్తి కట్టకపోతే కట్టకపోతే అవుతుందని చెప్పిన నేను. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డోల్ డ్రమ్స్ అని చెప్పిన నేను. ఇట్ ఈస్ సపోజ్ టు గో. అందుకే ఇప్పుడు రక్షిస్తా ఉన్నాం. సి, దట్ ఇస్ ద రీజన్ వీ హావ్ టేకన్ ఏ పాలసీ డెసిషన్ టుడే, నాట్ టు అలో ది ఆర్టీసీ టు గో ఇన్ టు డోల్ డ్రమ్స్, రైట్? నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఆర్టీసీ దగ్గర మిగిలేటివి ఆర్టీసీ సొంత బస్సులే 5000. 2100 బస్సులు ఇప్పుడు ఆర్టీసీ దగ్గర హైర్లు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ప్రైవేట్ రూట్లే ఇస్తాము. దే విల్ బి నో మోర్ విత్ ఆర్టీసీ. ఆర్టీసీకి 5000 ఉంటాయి, ప్రైవేట్కి 5000 ఉంటాయి. దట్స్ ఇట్. మరి అక్కడ మర్జీ చేసింది అది ఎట్లా వర్తిస్తుంది? ఇంత బేలగా మాట్లాడితే ఎట్లండి? ఇవన్నీ ప్లాట్ఫామ్ స్పీకులు బ్రదర్. ఇవి దానికి ఒక చట్టమా? నోరున్నది కదా నిలబెడతారు మాట్లాడుతున్నా. మాకు తెలుసు కదా. అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే రవాణా శాఖ కింద ఉండేటువంటి ఆర్టీసీ 9th షెడ్యూల్లో ఉంది. ఏపీ స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, మేము కేంద్రాన్ని అడిగినాం. ఇది నిత్యం జరిగే సంస్థ. ఎవ్రీడే ప్రజలకు రవాణా అందాల. విభజన జరుగుతలేదు, కొంచెం వివాదం ఉంది, విభజన చేసుకోవాలన్నాం. పెండింగ్ సబ్జెక్ట్ ఆ విభజన అనేది పెండింగ్ పెట్టుకొని, మ్యాక్సిమం విభజన ఉంది, కొన్ని అంశాల కన్నా డిస్ప్యూట్ ఉంది, అవి పెండింగ్ పెట్టుకొని ఎవరి కార్పొరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకోండి అని చెప్పారు. ఎవరి కార్పొరేషన్ వాళ్ళు మేము స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అయిపోయినాయి. వీ హ్యావ్ డన్ ఇట్ త్రూ ఏ నోటిఫికేషన్. అవి ఇవి చూడకుండా, తెలుసుకోకుండా, జ్ఞానం లేకుండా మార్కెట్లండి. ప్లాట్ఫామ్ స్పీచ్ ఎంతైనా చెప్పచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఆల్రెడీ నోటిఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి తెలంగాణ ఆర్టీసీని ఎగ్జిస్టెన్స్లోకి తెచ్చింది. ఇప్పుడున్న ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ, అందుకే పేరు కూడా టీఎస్ ఆర్టీసీ అనే ఉంది. ఎనీథింగ్ మోర్? ఇప్పుడు లేదు కదా ఇష్యూ. నీకు కొత్త జ్ఞాపకం వచ్చి రావు. నువ్వు వాళ్ళు చెప్పు కానీ మేమన్నాం హైకోర్టులో వాళ్ళకన్నా ముందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 31% మాకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఉన్నారు వాళ్ళ డైరెక్టర్లు ఉంటారు మన బోర్డు మీద.
ఏపీకి అపాయింట్ చేసిండ్రు, తెలంగాణ మేము కూడా అడిగిన అపాయింట్ చేయాలని వాళ్ళు అపాయింట్ చేసే బాధ్యతలు ఉన్నారు. రైట్? ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలి అని కోర్టు మమ్మల్ని అన్నప్పుడు మేము కేంద్రాన్ని అడగాల్సి ఉంటుంది, అడిగే చెప్తామని చెప్పినాం. హైకోర్టు అడిగినాం, లెటర్ రాసినాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం 31% వాటా ఉన్నదంటది కానీ ఎప్పుడు ఏది పంచుకుంటే లేదు. ఇప్పుడు మేము కేంద్రాన్ని అడుగుతాం, ఇన్ని నష్టాలున్నాయి, ఇన్ని రకాలు ఉంది, మరి మీరు కూడా పంచుకోవాలని అంటాం. అప్పుడు కేంద్రం ఏం చెప్తుందో దాని మీకు మా నిర్ణయం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.